వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే, కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్ పేరు వినే ఉంటారు కదండి. మేము లంచ్ చేయడానికి ఈ హోటల్కి వెళ్ళాము. ఈ హోటల్ ఎంత పెద్దది, ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టారు, ఎంత టేస్టీగా ఉన్నాయో మీ అందరికీ ఒక వ్లాగ్లో చూపించాలనుకుంటున్నానండి. సో లేట్ చేయకుండా వీడియో ఏంటో చూసేద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఈ హోటల్ టోటల్ 3 ఫ్లోర్స్లో ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో పార్సిల్ సర్వీస్, ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్, సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో డైనింగ్ సెక్షన్స్ ఉన్నాయి. మేము అందరం కలిసి ఇక్కడికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 2-2:30 అలా అయిపోయింది. నేను, రాజు అన్నయ్య, ప్రియావదన, చక్రదేవ్, లక్కీ బాబు అందరం కలిసి వెళ్ళాం. అండ్ మాకోసం ఆల్రెడీ పైన థర్డ్ ఫ్లోర్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అందుకే మేము రాగానే థర్డ్ ఫ్లోర్కి వెళ్ళడానికి లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేశాము. సో లిఫ్ట్ ఎక్కేసి మేమైతే థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాం. చూస్తున్నారు కదా మీరు వీడియోలో, డైనింగ్ సెక్షన్ 2 అని ఉంది, అంటే థర్డ్ ఫ్లోర్లో అనమాట. డైనింగ్ సెక్షన్ 1 అంటే సెకండ్ ఫ్లోర్. వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడా, పచ్చళ్ళు అన్నీ కూడా దొరుకుతాయండి, పార్సిల్స్ కూడా ఉంటాయన్నమాట. కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్ స్పెషల్ అరిటాకు భోజనం ఇలా ఉంటుందండి. 32 రకాలు వడ్డించారండి. అసలు నాకైతే ఆకు మీద అన్న ఐటమ్స్ చూస్తేనే తినకుండానే కడుపు నిండిపోతుంది. ఇక మీకు కనిపిస్తున్న వీళ్ళందరూ కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నా రీసెంట్ ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదా, వెంకటేష్ అన్నయ్యని, వెంకటేష్ అన్నయ్య ఫ్యామిలీ, వెంకటేష్ అన్నయ్య, ఉమా వదిన, వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలు. ఇక ఈ ఐటమ్స్ అన్నింటిలోకి నాకు బాగా నచ్చింది పెరుగు ఆవడండి. నేనైతే చాలా చాలా ఇష్టంగా తిన్నాను. వాళ్ళ సర్వీసింగ్ కూడా చాలా బాగుంది. మన ఆకులో ఏ ఒక్క ఐటెం తక్కువైనా సరే వెంట వెంటనే కావాలండి అని చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ప్రేమగా వడ్డిస్తున్నారు. కొసరి కొసరి అలా ఎవరైనా వడ్డిస్తుంటే మనకు కూడా చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది కదండి. అరిటాకు మీద పట్టించిన వాటిలో బిర్యానీ, పులిహోర, వామన్నం, వైట్ రైస్, పప్పు మామిడికాయ, రసం, సాంబార్, ఉలవచారు, ఇక స్వీట్స్ వచ్చేసరికి చక్కెర పొంగలి, బూరి, కాజా, నేను మీకు ఆల్రెడీ చెప్పాను పెరుగు ఆవడ, ఇవన్నీ కూడా నాకు చాలా చాలా నచ్చాయండి. నేను ఇవే ఎక్కువగా తిన్నాను. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ నేను ఇష్టంగా తిన్నవి ఇవన్నమాట. వీటితో పాటుగా కందిపొడి, ఇంకా దోస ఆవకి కూడా తిన్నానండి. మీరు లక్కీని చూస్తున్నారు కదా, వాడి చేతితో వాడే తింటున్నాడు. లక్కీకి అరిటాకులో తినడం చాలా సరదా అండి. అలా నలుగురితో కలిసి కూర్చొని అరిటాకులో భోంచేయడం చాలా ఇష్టపడతాడు వాడు. అందుకే వాడంతా వాడే తింటానన్నప్పుడు నేను కూడా సర్లే అని చెప్పి వదిలేశాను. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, వడ్డించే వాళ్ళు పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏమేమి కావాలని ఎంత ప్రేమగా అడుగుతున్నారో అంతే ప్రేమగా వడ్డిస్తున్నారు కూడా. పిల్లల్నే కాదండి, పెద్దవాళ్ళని కూడా వాళ్ళు అంతే ఆప్యాయంగా ఆదరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ హోటల్లో ఫుడ్ ఎంత బాగుందో, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, వడ్డించే తీరు అంతకన్నా బాగున్నాయని చెప్పొచ్చు. మీరు చూస్తున్నారు కదా, పెరుగన్నం తింటుంటే లాస్ట్లో బూరిలో నెయ్యి వేసుకొని తినని సార్ చాలా బాగుంటుందని పదే పదే చెప్పి మరీ మాకు వడ్డించారు. మేము కూడా తిన్నాం, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫుడ్. ఇక లోపల హోటల్ అంతా కూడా ఇలా ఉందండి. మీ అందరికీ చూపించడం కోసం నేనైతే వీడియో తీశాను. 32 రకాలతో తృప్తిగా భోంచేసిన తర్వాత మేమందరం ఇంటికి రిటర్న్ అయిపోయామండి. ఫ్రెండ్స్, మీరు కూడా సంతృప్తికరంగా రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించాలి అనుకుంటే ఒక్కసారి కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్కు వెళ్లాల్సిందేనండి. ఈ హోటల్ మన వైజాగ్లో ద్వారకా నగర్ 5th లైన్లో ఉందండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ. అంతవరకు చూస్తూనే ఉండండి. యువర్స్ కరుణ. అంటిల్ దెన్, సైనింగ్ అప్ టుడే. బై బై.